నమస్తే, వెల్కమ్ టు ఎన్3 న్యూస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి రౌండ్ అనేది పూర్తయింది. ఇప్పుడు మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ఏ ఏ నియోజకవర్గాల నుంచి ఏ ఏ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఒకసారి ఓవరాల్ గా చూసుకుందాం. మనకి నెల్లూరు రూరల్ కనపట్టుపాడులో ఉన్నటువంటి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. అయితే అక్కడ ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారం ఎవరెవరు ముందంజలో ఉన్నారో తెలుసుకుందాం. తొలి రౌండ్ లో టీడీపీ నెల్లూరు సిటీ నుంచి అభ్యర్థులు పొంగూరు నారాయణ, రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కావల్ నుంచి కావ్య కృష్ణారెడ్డి, అలాగే వీళ్ళందరూ కూడా ముందంజలో ఉన్నారు. దీంతో టీడీపీ కార్యాలయాల్లో సంబరాలు విన్నంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా సంబరాలు చేసుకుంటూ ఇంకా మేమే గెలిచేసాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పార్లమెంట్ నియోజకవర్గాల్లో చూసుకుందాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే 4,904 ఓట్లు సాధించారు. విజయసాయి రెడ్డి గారికి 4,154 ఓట్లు వచ్చాయి. మరింత సమాచారం ఎన్3 న్యూస్ మీకు అప్డేట్ అందిస్తుంది. ఇదే విషయానికి మనకి ఒకసారి నియోజకవర్గాల వారిగా ఎవరెవరు ఏ అంటే ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీ అభ్యర్థులు నియోజకవర్గ వారిగా ఎవరెవరు పోటీలో దిగున్నారో ఒకసారి ఓవరాల్ లిస్ట్ చూసుకుందాము. నెల్లూరు సిటీ నుంచి టీడీపీ తరఫున పొంగూరు నారాయణ గారు ఉంటే, వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ ఉన్నారు. అలాగే నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీరెడ్డి గారు ఉంటే, వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బరిలో దిగారు. అలాగే కావల్ నుంచి టీడీ కావ్య కృష్ణారెడ్డి గారు ఉంటే, వైసీపీ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కుమార్ గారు ఉన్నారు. అలాగే ఆత్మకూరు నుంచి టీడీపీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉంటే, వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి గారు, ఉదయగిరిలో టీడీపీ నుంచి కాకల సురేష్, వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కోవూరు నుంచి టీడీపీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వైసీపీ నుంచి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అలాగే కందుకూరు చూసుకుంటే టీడీపీ నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్, అలాగే సర్వేపల్లి నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే వైసీపీ నుంచి కాకని గోవర్ధన్ రెడ్డి గారు పోటీలోకి దిగారు. అలాగే గుడూరు నుంచి టీడీపీ నుంచి పాసం సునీల్ కుమార్ గారు, అలాగే వైసీపీ నుంచి మేరిగ మురళీ గారు, అలాగే వెంకటగిరిలో టీడీపీ నుంచి కురుగుల రామకృష్ణ, వైసీపీ నుంచి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, సులూరుపేటలో టీడీపీ నుంచి నెలవల విజయశ్రీ, వైసీపీ నుంచి కిలివెట్టి సంజీవయ్య, నెల్లూరు నుంచి పార్లమెంటు విషయానికి వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే వైసీపీ నుంచి వెనుంబాక విజయసాయి రెడ్డి గారు బరిలో దిగారు. అయితే మనకి మొదటి రౌండ్ లో పట్టినంత సమయం కానీ మనకి నెక్స్ట్ ఈవీఎం ని కౌంట్ చేసేటప్పుడు మనకి పట్టకపోవచ్చు. ఎందుకంటే ఎఫిషియన్సీ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఈవీఎం లో ఓట్లు లెక్కించేసరికి ఒక 30 మినిట్స్ to 35 మినిట్స్ వరకు పట్టింది. తర్వాత ఎఫిషియన్సీ అంటే ఏజెంట్ల ఎఫిషియన్సీ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి అంత సమయం అనేది పట్టకపోవచ్చు. అలాగే ఎవరైతే ఈ ఓట్ల లెక్కింపుకి సంబంధించి అధికారులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాట్లను చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఏజెంట్లు ఓట్లు లెక్కిస్తున్నారో వాళ్ళు ఏ కారణాల చేతైనా, అనారోగ్య కారణాల చేతైనా, ఇతరత్ర కారణాల చేతైనా బయటకు వస్తే మళ్ళీ వాళ్ళని లోపల పంపించే విషయాన్ని అనేది ఖచ్చితంగా విరమించుకోవాల్సిందే. చాలా స్ట్రిక్ట్ గా అయితే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది జరుగుతుంది. అలాగే 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో జరిగినటువంటి ఎన్నికలు చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే 2019లో 10 నియోజకవర్గాలు ఉంటే 10కి 10 కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసి నెల్లూరుని కంచుకోటగా మార్చుకుంది. అయితే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల ప్రకారం 8 నియోజకవర్గాలు ఉంటే ఆ 8 నియోజకవర్గాలకు కూడా ఇప్పుడు పోటీ గట్టిగా ఉందని చెప్పొచ్చు. చాలా ఈ 5 ఏళ్లలో కూడా చాలా మార్పులు జరిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే 2019లో ఎవరైతే వైసీపీ అభ్యర్థులు ఉన్నారో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా గెలిపించారు. పార్లమెంటు స్థాయిలో కూడా వైసీపీకే పీఠం అధిష్ఠించారు. పార్లమెంటు స్థాయిలో కూడా వైసీపీకే మనము పీఠం అప్పగించడం అనేది జరిగింది నెల్లూరు సింహపురిలో. అయితే ఈ 5 ఏళ్లలో కూడా ఎవరైతే ఒక 3 ఎమ్మెల్యేలు ఉన్నారో వైసీపీకి అధిష్టానానికి అపోజిషన్ గా వచ్చేసి వాళ్ళకి అపోజిట్ గా వచ్చి ఏదైతే అపోజిషన్ పార్టీ అయితే ఉందో టీడీపీ నుంచే పోటీలో దిగి ఒక మంచి సవాల్ అయితే విసిరారని చెప్పొచ్చు. అయితే చాలా మార్పులు జరిగినాయి. ఈ చాలా మార్పుల్లో అసలుకి 2019లో జరిగినటువంటి సీన్ మళ్ళీ రిపీట్ చేయాలని చెప్పి వైసీపీ గట్టి ప్రయత్నాలు చేసింది. అలాగే ఈ 2024లో ఖచ్చితంగా మేమే గెలవాలి అని చెప్పేసి టీడీపీ కూడా గట్టిగా ప్రయత్నమే చేసింది. చూద్దాం, మరికొన్ని గంటల్లో అయితే మనకి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుబాక విజయసాయి రెడ్డి గారు 66,161 ఓట్లు రాగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 89,103 ఓట్లు వచ్చాయి. సో ఆధిక్యంలో అయితే కొనసాగుతుంది. మరింత సమాచారం అయితే ఎన్3 న్యూస్ మీకు అప్డేట్ అందిస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్.